అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో వైసీపీ కార్యాలయాన్ని అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త పిడి రంగయ్య, సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో ప్రారంభించారు. సింగనమల బస్టాండ్ సర్కిల్లోని అంబేద్కర్, వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టీడీపీ పార్టీవన్నీ మాయమాటలేనని, సీఎం చంద్రబాబు డ్వాక్రా మహిళలను గత 5 సంవత్సరాల నుండి మోసం చేస్తూనే ఉన్నారని విమర్శించారు. ఇప్పుడు కూడా డ్వాక్రా మహిళలకు 10,000 అందిస్తామని ఆశలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. మళ్ళీ అందరికి తెలిసిన విషయమే, దాని ప్రాధాన్యత మీకు అందరికీ తెలిసిన విషయమే. జొన్నలగడ పద్మావతమ్మ గారిని గెలిపించడం ద్వారా జగనన్నను ముఖ్యమంత్రి చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ పార్టీకి సింగనమలలో అత్యధిక మెజారిటీ మీరు తీసుకొస్తే నాకు ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుందని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎక్కడన్నా వేరే నియోజకవర్గంలో కొంచెం తగ్గినా కానీ కూడా ఇక్కడ తగ్గకుండా, లెక్క తగ్గకుండా చూడమని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ ఉత్సవాన్ని ముందుకు తీసుకుపోండి, చాలా ఉపయోగంగా ఉంటుంది. ఖచ్చితంగా ఏ మాటను కూడా, ఇచ్చిన మాటను ఏ మాటను కూడా తప్పడానికి మేము సిద్ధంగా లేమనే విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఆఫీస్ పెట్టిన తర్వాత నిజంగానే ఎవరికైనా సమస్యలు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడచ్చు, లేదంటే చిన్న చిన్న మీటింగులు కానీ ఇంకా ఏమన్నా అవసరాలు ఉన్నా కానీ ఈ నియోజకవర్గంలో ఏమన్నా ముఖ్యంగా చేయవలసినవి ఉన్నా కానీ దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ ఆఫీస్కి వచ్చి, అంటే మీకు ఒక ల్యాండ్ మార్క్ ఎక్కడొచ్చి కలవాలి, ఎవరిని కలవాలి అనేది లేకుండా ఈ ఆఫీస్కి వచ్చి